ఏడనన్నా బండి పార్కింగ్ చేసినప్పుడు మొదలు ఆడికెళ్ళి వెనుకకు తీసి బండి చాలు చేసుకొని పోతుంటారు అయితే పుసుక్కున వెనుకకు తీసే కాడ ఎత్తుగడ్డు ఉన్నది అనుకోను సేపే తనలాడాలి బండిని పట్టుకొని ఎత్తుగడ్డ ఎత్తుగడ్డెక్కిచ్చి మళ్ళా ముంగటికి మలిపి గప్పుడు చాలు చేయాలి అబ్బా అందరు అట్లనే తీస్తారు మాకెరకని ఇక ఆ ముచ్చట ఏందో చెప్పు అని అంటున్నారా అయితే గీ ముచ్చట చూడు చూడు బండి టైర్ ముంగడికి కాదు రివర్స్ లా వెనకకు తిరుగుతున్నది ఆగో బండి చాల చేసి రివర్స్ కట్క వద్ద ఎట్లా ఉరుకుతున్నదో ఎనకకు నడిచే ఎరైటీ బండిని తయారు చేసింది గీ అన్నే పేరు హర్షన్ సింగ్ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ లో ఉంటాడు రాజస్థాన్ నుంచి చాలా ఎండ్ల కిందట బతుకొచ్చిండట మా నోనికి చిన్నప్పటికెళ్ళే బ్యాటరీ తో నడిచే బండ్లు తయారు చేయాలని ఖాయిషుండే మునుపు చార్జింగ్ పెట్టుకుని నడిపే గీ సైకిల్స్ తయారు చేసిండు అయితే కరోనా టైమ్ లో అలా నాయనకు యాక్సిడెంట్ అయితే బండిని వెనకకు రివర్స్ తీస్తానికి మస్తు తిప్పల పడుతుండేనట ఉంది కార్లు ఆటోలు లెక్క బండి సుత రివర్స్ పోయేటట్టు చేస్తే ఎట్లుంటది అని గీ కార్యం ముంగటేసుకున్నాడు పాత ఇంప సామాన్ల దుకాణాలు దొరికే పాత బండ్ల వస్తువులు తీసుకొచ్చి వాటికి బ్యాటరీ డిసి మోటార్ ఫిట్ చేసిండు ఇక చార్ ఎట్లా ఉరుకుతుందో ఒక పారి చార్జింగ్ పెడితే ముప్పై ఐదు కిలోమీటర్ల రుబడితోని యాభై ఐదు కిలోమీటర్ల దాకా ఉరుకుతుందట సైకిల్ సుత అంతే ముప్పై కిలోమీటర్లు ఆగకుండా పోతదట ఈ బండి చేస్తానికి నలభై వేలు ఖర్చయిందట అన్నకు సరకరింత ఆసరా అయితే ఇటువంటి బండ్లు ఇంకా తక్కువ తోని తయారు అంటున్నాడు కానీ బ్యాటరీ తోని నడిచే బండ్లు తయారు చేసిన వాళ్ళను బొచ్చడి మందిని చూసినాం కాని బండి రివర్స్ లౌరు కూడా గమ్మతున్నది